హలో గైస్, ఈరోజైతే ఇనియా హౌస్ నుంచి ఇంట్ అయిపోయిందని వార్త మనకు వచ్చింది. అయితే షూటింగ్ అయితే రేపు మనకైతే టీవీలో ప్రసారం చేస్తారు, కానీ ఇప్పటికే అప్డేట్స్ అయితే ఎప్పుడు వస్తాయి ఉంటాయి కాబట్టి సోర్సెస్ నుంచి అయితే ఇనియా ఓటింగ్లో అఫీషియల్ ఓటింగ్లో అంట లిస్ట్లో ఉందంట. మరి మనం అంతా ఈ ఫ్యాన్స్ అంతా ఓట్ చేసి ఇనియా ఫైటర్, ఇనియా విన్నర్ అని కామెంట్ వీళ్ళు ఫ్యాన్స్ కాదా, వీళ్ళు ఓట్లేయట్లేదా, మరి ఏంటిది? మరి బిగ్ బాస్ ఇంత అన్ఫేర్గా, ఇంత స్టూపిడిటీ, అంత బిగ్ బాస్ తెలుగు 6 అంత స్టూపిడిటీ టీం ఉందంటే చిరాకు వస్తుంది. ఇంత చెత్త సీజన్, ఇంత వరస్ట్ సీజన్ మనం ఎప్పుడు చూడలేదు. బిగ్ బాస్ సీజన్ 4, సీజన్ 3 ఎలా నడిచాయి హుందాతనంగా, ఇప్పుడు సీజన్ 6 ఎలా నడుస్తుంది? మరి ఇంత చెత్త పాలిటిక్స్, ఇంత మేనేజ్మెంట్ కోసం, ఇంత చెత్త వెధవల కోసం ఒక అమ్మాయిని బయలు చేయడం అనేది ఎంత కరెక్ట్ అనేది కూడా మనకైతే అర్థమవట్లేదు. మరి అంత పిఆర్ స్టాండ్స్ తోటి టాప్ 5కి వెళ్ళి ఏమైనా టాలీవుడ్లో టాప్ హీరోలు అవుతారా, హీరోయిన్స్ అవుతారా వీళ్ళు? బిగ్ బాస్ వరకే వీళ్ళదంతా బయటకు వచ్చాక మళ్ళీ అంతే మళ్ళీ ఇది చేయడమే. అంతేగాని ఇంత అంత స్టూపిడిటీ, అంత వరస్ట్ డెసిషన్ అయితే తీసుకోవడం అయితే ఎంత రాంగ్ అంటే 100% రాంగ్. రియాలిటీ షో అన్నప్పుడు రియల్గా ఉండాలి, అంతేగాని ఇంత. మరి హోస్ట్ హుందాతనం ఎక్కడ పోయింది నాగార్జున గారు? మీరు అంత హోస్ట్ అయ్యండి, టాలీవుడ్లో సూపర్ స్టార్ అండి, ఇంత అన్ఫెయిర్గా, ఇంత వరస్ట్ సీజన్ అడుగుతుంటే మీకు బీబీ మేనేజ్మెంట్ క్వశ్చన్ చేసే అధికారం మీకు లేదా, మీకు చేత కాదా? మరి మీరు హోస్ట్గా ఎందుకున్నారు? ఇంత అన్ఫెయిర్ ఎలిమినేషన్స్ ఏంటి ఈ సీజన్లో? గీతు అన్ఫెయిర్ ఎలిమినేషన్, రాజ్ అన్ఫెయిర్ ఎలిమినేషన్, ఇప్పుడు ఇనియా ఎలాగ అన్ఫెయిర్, ఎలాగ ఎలిమినేట్ చేస్తారు మీరు? ఇంత ఓట్ బ్యాంక్ ఉంది, ఎక్కడ యూట్యూబ్ ఫోన్ పెట్టినా కూడా ఇనియాకు టాప్ ఓట్ పడుతుంది, ఎలా ఎలిమినేట్ చేస్తారు మీరు? అంత స్టూపిడిటీ, అంటే జనాలు ఓట్స్ లెక్కలేనప్పుడు BB7కి మనం అంత ఓట్లు వేయడం కూడా వేస్ట్ అనమాట. వ్యూవర్షిప్ అయితే మాకు నార్మల్ ఆడియన్స్ నుంచి రావాలి. మరి ఎలిమినేషన్ మాత్రం అయితే మీ ఇష్ట ప్రకారం చేస్తారు, ఆడియన్స్ ఓటుకి లెక్క ఉండదు. టాప్ 2, టాప్ 3 అనుకున్న క్యాండిడేటు ఎలా ఎలిమినేట్ అవుతారు? ఇప్పటి వరకు ఏ సీజన్లో అయినా జరిగిందా ఇలాగా? ఇంత చెత్త డెసిషన్, చెత్త మేనేజ్మెంట్, చెత్త హోస్టు, ఆర్ఐపి బిగ్ బాస్ తెలుగు. అయితే ఇండియా ఫ్యాన్స్ అయితే గట్టిగా ఆర్ఐపి బిగ్ బాస్ తెలుగు అని దాన్ని ట్రెండ్ చేయండి, అన్ఫెయిర్ ఎలిమినేషన్ ఇండియా అని కూడా ఓటునైతే ట్రెండ్ చేయండి. ఇంత చెత్త డెసిషన్ అయితే మరి ఎక్కడ చూడలేదు. ఆర్ఐపి నిజంగా, ఆర్ఐపి బిగ్ బాస్ 6, చెత్త సీజన్లో చెత్త కంటెస్టెంట్స్ టాప్ 5కి వెళ్తున్నారని మనం చెప్పొచ్చు అనమాట. ఇనియాకి నిజంగా మీరు ఓట్లు వేసిన వాళ్ళైతే మీరు అభిమాని అయితే కామెంట్ చేయండి.